8వ తరగతి తెలుగు 11వ పాఠం సముద్రష్టి వ్యాకరణం మొత్తం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సమస్త మానవులను వర్గ వర్ణములను బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వసమాన భావాన్ని కలిగించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. రచయిత పైడి తెరేష్ బాబు. ఈయన రచనలు శాంతయ్య, అల్పపీడనం, హిందూ మహాసముద్రం. ఇది ప్రక్రియ గజల్. గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛ ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో పల్లవిని మత్రా అని, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్నే తకల్లస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతలు చెప్పి రసగుళిక గజల్. కింది వాటిని గురించి రాయండి. కంటిచూపు. మన దృష్టిని కంటిచూపు అంటారు. జాలి సహాయం చేసే స్వభావం ఈ చూపుకు ఉండాలి. నిద్ర మత్తు. నిద్ర వలన కలిగే మత్తు. ఇది బద్ధకానికి, అజ్ఞానానికి గుర్తు. నది కోత. కొన్ని చోట్ల నదులు ఒడ్డును కోసి తనలో కలిపేసుకుంటుంది. దీనిని నది కోత అని అంటారు. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి. ఎటువంటి పిల్లలు కనిపిస్తారు? పాటలు పాడే తల్లులను వేటిలో చూడవచ్చు? నగేష్ బాబు కవిత సంపుటల్లో ఒకదాని పేరు రాయండి. నగేష్ బాబు కవిత్వం చదువుతుంటే ఎలా ఉంటుంది? కింది గద్యాన్ని చదివి ముఖ్యమైన 4 వాక్యాలు రాయండి. అన్ని బాధల కంటే ఆకల బాధ ఎక్కువ. అందరూ అమ్మ చేతి ప్రసాదం ఆరగించేవారు. 1971లో సంస్కృత పాఠశాల స్థాపించారు. జిల్లెల మూడి అమ్మగారు 1958 ఆగస్టు 15 అన్నపూర్ణ ఆలయం స్థాపించారు. భాషాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలను రాసి వాటితో వాక్యాలు రాయండి. తల్లి స్పర్శ, అమ్మను తాకుట. బిడ్డను అమ్మ తాకితే ఎంత బాధ అయినా పోతుంది. చరుపు, చేతి దెబ్బ. హనుమంతుని చరుపుతో ఏనుగులు కూడా పారిపోయాయి. భవిత, భవిష్యత్తు. కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఎదురీత. ప్రవాహానికి ఎదురు వెళ్ళటం. కష్టాలకు భయపడకుండా ఎదురీత ఈదాలి. గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి. అందాలు, సొగసు, దొరకము. గుణం, స్వభావము, వింటినారి. వరద, నదీ విశేషము, కన్యక. సీమలు, ప్రదేశము, రాజ్యము. గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. చెట్లు, తరువులు, వృక్షాలు. రైతులు, కర్షకులు, వ్యవసాయదారులు. నది, ఆపగా, ఏరు. మిత్రులు, స్నేహితులు, సఖులు. ప్రకృతి వికృతులు జతపరచండి. రేయి, రాత్రి. కులం, కొలము. అక్షరం, అక్కరం. మతి, మది. వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అనగా పుట్టుక. పదాలు పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ శబ్దాలు వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపేదే వ్యుత్పత్తి అర్థం. గురువు అంటే అజ్ఞానమైన అంధకారాన్ని పాలద్రోలేవాడు ఉపాధ్యాయుడు. సూర్యుడు శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు. భాస్కరుడు కాంతిని కలుగజేసేవాడు. విద్యార్థి విద్యను అర్థించేవాడు. శారద శరత్మందు పుట్టినది. క్షేత్రం దైవం వెలిసిన ప్రాంతం. భాష క్రీడ. కింది అర్థాలను పట్టికలను సరైన అక్షరాలతో కూర్చి రాయండి. స్నేహితుడు, మిత్రుడు. తాకుట, స్పర్శ. క్షయం కానిది, అక్షయం. రాత్రి, రేయి. సాధన, ప్రయత్నం, వ్యవసాయం. వ్యాకరణాంశాలు. విడదీసి సంధి పేరు రాయండి. మచ్చొకటి, మచ్చు ప్లస్ ఒకటి, ఉత్వసంధి. గొంతు ఒకటి, గొంతు ప్లస్ ఒకటి, ఉత్వసంధి. మబ్బు ఒకటి, మబ్బు ప్లస్ ఒకటి, ఉత్వసంధి. చెట్టు ఒకటి, చెట్టు ప్లస్ ఒకటి, ఉత్వసంధి. కింది పదాలను విడదీసి సంధి ఏమిటో తెలపండి. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, వృద్ధి సంధి. ఏకైక, ఏక ప్లస్ ఏక, వృద్ధి సంధి. సురైక, సుర ప్లస్ ఏక, వృద్ధి సంధి. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు, వృద్ధి సంధి. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ, షష్ఠి తత్పురుష సమాసం. రేయి పగలు, రేయును పగలును, ద్వంద్వ సమాసం. అక్షరం, క్షరం కానిది, నహి తత్పురుష సమాసం.
నల్ల మేఘం, నల్లనైన మేఘం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది, వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది, విద్య అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి. వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐ, ఓ ఔలు పరమైతే ఔ, రు పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. దీనిని వృద్ధి సంధి అని అంటారు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.